నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. HCL నుండి ఒక అరుదైనటువంటి మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది. ఫ్రెషర్స్ని అయితే రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. పొజిషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా అయితే వీరు రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు. పాన్ ఇండియాకి సంబంధించినటువంటి లొకేషన్స్లో మనకి జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది. ఫ్రెషర్స్ మాత్రమే ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. మేల్స్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ చేసినటువంటి వారు ఎవరైనా ఎలిజిబుల్ ఆన్ రోల్ జాబ్ అన్నమాట. శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 425,000 ఫర్ యానమ్కి అయితే ఉండడం అనేది జరుగుతుంది. ఆల్ అకాడమీ ఇయర్లో మనకి 70% అయితే ఉండి ఉండాలి. 10th అలాగే ఇంటర్ అలాగే బీటెక్లో అయితే మనకి 70% అయితే ఉండి ఉండాలి. ఆల్ సర్క్యూట్ బ్రాంచెస్ ఎలిజిబుల్ అన్నమాట. సిఎస్సి అలాగే ఐటీ, ఈసీఈ అలాగే ఐఈఈ అలాగే త్రిబ్లీ చేసినటువంటి వారు ఎవరైనా ఎలిజిబుల్. మనకి 2020 అలాగే 2021-22 బ్యాచెస్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఎంసీఏ చేసినట్లయితే మీకు ఆల్ అకాడమీ ఇయర్లో 65% ఉంటే సరిపోతుంది. జాబ్లో మనకి రొటెన్షియల్షిప్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా జాబ్ అవకాశం అయితే మీకు పొజిషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి 12-month సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కు మనకి 12 months అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారి కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. నేరుగా HR డిపార్ట్మెంట్ నుండి మీకు అయితే అప్డేట్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ లైక్.